జోహార్ తెలంగాణ విమోచన మన వీరులకు, జోహార్ తెలంగాణ విమోచన మన వీరులకు, జోహార్ 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 జోహార్. శ్రీకాంత్ ఫోన్ కరా జోహార్ తెలంగాణ విమోచన జోహార్ తెలంగాణ. అమ్మదాపూర్ ఏదైతే అనబేరి ప్రభాకర్తో సహా 12 మంది ఆహుతయ్యారు ఆ యొక్క సాక్ష్యం ఉంటే వందల సంఖ్యలో అక్కడ చనిపోయిండు. పరకాల్లో తెలంగాణ గడ్డ, తెలంగాణ మట్టి, ఆనాటి మన త్యాగదండ రక్తంతో తడిచిపోయినటువంటి నేల ఈ నేల. అందుకనే ఈ నేలకు మత్పరిచురు రాదని, మాయజసురు రాదని, ఈ నేల తనకు అన్యాయం జరిగినాడు, హక్కులు కోల్పోతున్నాడు, బరిగీసి కొట్టాడే శక్తి సత్తా ఉన్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం. గురించి మాట్లాడుతూనే ఉంది, రక్తం చిందిస్తూనే ఉంది, కేసులు పెట్టినప్పటికీ కూడా పురోగమిస్తూనే ఉంది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి మన కేంద్ర ప్రభుత్వం, భాజాప్తా ఆనాడు ఏ హోంమంత్రి గారైతే ఇక్కడ జెండా ఎగరేసిండో, అదే నేల మీద, అదే గడ్డ మీద, అదే హోంమంత్రి గారు ఇవాళ ఇక్కడ జెండా ఎగరేస్తాం, భాజాప్తా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ బావుట ఎగరేస్తాం అని చెప్పి ప్రకటించి ఇలా వచ్చిండు. తూక ముడిసిన వాళ్ళు, తూక ముడిసినటువంటి కేసీఆర్ గారు ఇలా మళ్ళీ మన వెనుక నడిచే పరిస్థితి వచ్చింది. అంటే ఓట్లు తప్ప, అధికారం తప్ప, ప్రజల మీద నమ్మకం లేదనడానికి, గౌరవం లేదనడానికి సజీవ సాక్ష్యం ఇది ఇది కాబట్టి తర్వాతనే మనం వచ్చినట్టుగా మనకు నాణ్యుడు ఉంటుంది. ఇవాళ దేశంలోనే చైతన్యానికి మారిపోయినటువంటి ఈ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు అన్నాడు చెప్పేది. రైతాంగ పోర్టల్ కావచ్చు, ఇడ్లీ సాంబార్ గో బ్యాగ్, 7 మంది చనిపోయిన సిటీ కాలేజ్ దగ్గర హైదరాబాద్లో అన్నాడు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటే మా ఉద్యోగాలన్నీ కూడా మీరు వచ్చి ఆక్రమించుకుంటారు, తమిళనాడు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఆక్రమించుకుంటారని చెప్పి అన్నాడు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం జరిగింది. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ఆనవాళ్ళు ఉంటాయి. ఆనాడు 69 ఉద్యమం, మళ్ళీ మీ కాలం ముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం. ఏనాడు కూడా అమరత్వం లేకుండా ఉద్యమాలు లేవు. ఇవాళ అంత గొప్ప అమరత్వంతో మనం సాధించుకున్న ఈ తెలంగాణ గడ్డ మీద మన జాతి స్వతంత్ర వేడుకలు జరిపినటువంటి భాగ్యం కలగలే. ఆనాటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నాడు. 1 నవంబర్ నాడు మాత్రమే అవతరణ దినోత్సవం జరిగింది తప్ప మన అవతరణ దినోత్సవం మాత్రం వాళ్ళు జరపలే. ఆనాడు మనం ఆక్రోశించినాం, ఆనాడు మనం ఆవేదన వ్యక్తం చేసినాం, మా రాష్ట్రం వస్తే తప్పకుండా మా వేడుకలు జరుపుకుంటామని చెప్పి ఆనాడు 1 నవంబర్ మనం బహిష్కరించినాం. కానీ దురదృష్టం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకో కానీ ఇది విమోచన, ఇది విలీనమా, ఇది ఇంకేందో అని చెప్పి కన్ఫ్యూజ్ చేసి ఆనాడు చెప్పిన మాటలకు మొట్టమొదటి తూట్లు పొడిచి మన గౌరవాన్ని మట్ల కలిపినటువంటి వ్యక్తి కేసీఆర్ మాత్రమే.